సంగారెడ్డి జిల్లా పటాన్చెరు స్థానిక ఇంక్రిసెట్ సమీపంలో ఎంవీఐ రాజా మహమ్మద్ ఆధ్వర్యంలో వాహన చోదకులకు అవగాహన కల్పించేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మరియు మోటార్ వెహికల్స్ శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో రోడ్డు అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా వాహన చోదకులకు హెల్మెట్, సీటు బెల్ట్, రేడియం స్టిక్కర్స్ లపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ప్రాముఖ్యత, కారు నడుపునప్పుడు సీటు బెల్ట్ ప్రాముఖ్యత, వాహనానికి రేడియం స్టిక్కర్స్ వివిధ అంశాలపై వాహన చోదకులకు వివరించారు. ఇప్పుడు ఏంటంటే గత 15 రోజుల నుంచి రోడ్డు ప్రమాదాలు చాలా కుటుంబాలు చనిపోయడం జరిగింది. ఇంకా మేము కూడా ఇప్పుడు ప్రతిరోజు మా పెద్ద ప్రమాదాలు అయినా కానీ ప్రతి ఒక్క డ్రైవర్ను సెన్సిటైజ్ చేసి మా డ్రైవర్ చేసే ముందు ఏంటంటే మేము వారికి సెన్సిటైజ్ చేసి పంపడం జరిగింది. వారి ఆదేశాల మీద జాయింట్ విజిలెన్స్ టీమ్ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈ జాయింట్ ఆపరేషన్లో ఏమిటంటే ప్రత్యేకంగా రోడ్డు యాక్సిడెంట్లు ఇంచలవేడిగా అయిపోతున్నాయి, వాటి కంట్రోల్ చేయడంలోనే మన ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ ముఖ్యంగా దీన్ని బాగా ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి యాక్సిడెంట్ని అవేర్నెస్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలను చేయాలనే దాని మీద ఉద్దేశించి ఈరోజు ప్రతి ఒక్క వాహనానికి విజిలెన్స్ టీం మేము ఎంబీఐ కలిసి మా రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ వర్గంలో భాగంగానే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పటాన్చెరు టోల్గేట్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ మన పటాన్చెరు ఎంబీఐ గారితో నిర్వహిస్తున్నాము. ఇందులో ఈరోజు ముఖ్యంగా వెహికల్స్ వెనకాల ఉండే రిఫ్లెక్టర్స్ గురించి